ప్రత్యేక హోదా ప్రకటించడం సహా విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విశాఖ గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జలదీక్ష చేపట్టారు. కార్యకర్తలతో కలిసి స్థానికంగా ఉన్న చెరువు వద్దకు ర్యాలీగా వెళ్లిన ఎమ్మెల్యే చెరువులో దిగి ఆందోళన చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి 25 ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలన్నీ నెరవేరుతాయని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు మరి సోదరులు కాకి గోవిందరెడ్డి గారు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో ఈ జలదీక్ష కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. తుంగలం గ్రామంలో ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ప్రజల యొక్క మనోభావాలని ఆంధ్రప్రదేశ్ యొక్క ఆంధ్రుల యొక్క మనోభావాలను తెలియజేసి డిమాండ్ చేసే విధంగా చేయడానికోసం ఇది మేము ఈ జలదీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు తెలియజేసేది ఏంటంటే ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారో ఏదైతే విభజన అంశాలు చట్టం చేశారో 1919 అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించినటువంటి విభజన అంశాలకు సంబంధించినటువంటివన్నీ కూడా వారు పూర్తి చేయాలని చెప్పి వారు తెలియజేయడానికి ఈరోజు ఈ దీక్ష చేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈనాడు బీజేపీ వ్యతిరేకంగా చేస్తుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరని ఆంధ్రప్రదేశ్ తాలూకా మనోభావాలు దెబ్బతింటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఎలాగైతే డిపాజిట్లు రాలేదో భారతీయ జనతా పార్టీకి కూడా డిపాజిట్లు రావని ఒక్క నారా చంద్రబాబు నాయుడు తాలూకా నాయకత్వాన్ని చూసి ఆయన సమర్థతను చూసి మోడీ కన్ను కుట్టుకొని చంద్రబాబు నాయుడు ఒక పిలిపిస్తే మూడు పంటలు పండే భూమిని రైతులు ఒక రూపాయి ఖర్చు లేకుండా రాజధాని నిర్మిస్తానంటే 33,000 ఎకరాలు ఇచ్చిన నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉందన్న సంగతి మోడీ గమనించాలని. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి నిరంకుశత్వ పాలనకు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజల యొక్క మనోభావాలు తీసుకోకుండా ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అదేవిధంగా మీరు కూడా చేస్తున్నారు కనుక రానున్న రోజుల్లో మీరు పరిపాలించడానికి అనర్హులుగా ఒక ముద్ర వేయించుకోవడానికి ఇలా చేస్తున్నారని అనుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏదైతే ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల హక్కుగా ఉన్నటువంటి ప్రత్యేక హోదా నిమిత్తం ఈరోజు ఆయన తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం రాత్రి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రేపు 20వ తారీఖు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవాలి మేము, కానీ ఆయన నా జన్మదిన వేడుకలు నాకు వద్దు, రాష్ట్ర ప్రజలు ఆ సమస్యలు నాకు ఇంపార్టెంట్ అని